मुख्यमंत्री जगन मोहन रेड्डी केवल राजकीय कक्ष तो चंद्रबाबु नायडु पै तप्पुडु केसुलु पेट्टिंची జైల్లో పెట్టించాడని రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద బాబుకు తోడుగా మేము సైతం నినాదంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజ్‌మెంట్ ఎంక్వైరీ చేయాలి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ క్లస్టర్స్ లో ఎక్విప్‌మెంట్ ఉందా లేదా ఎంక్వైరీ చేయాలి. అది కూడా ఎంక్వైరీ చేయలేదు. ఈవేళ అదే స్కిల్ డెవలప్‌మెంట్ దీన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. నో కంటిన్యూ చేస్తున్నావంటే నో ఎక్విప్‌మెంట్ ఏమన్నా కొన్నావా? పాత ఎక్విప్‌మెంట్ తో కంటిన్యూ చేస్తున్నావా? అది సమాధానం జగన్ మోహన్ రెడ్డి చెప్పాలి. అంటే అదే ఇన్స్టిట్యూషన్ కంటిన్యూటీగా నడుస్తా ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అది కంటిన్యూగా అవుతా ఉంది. ఇది చంద్రబాబు యువకుల కోసం పెట్టింది. ఇది 213,000 మందికి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. 75,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వచ్చాక నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కాబట్టి దాని పరిస్థితి ఎక్విప్మెంట్ ఎక్కడిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిది? చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినాయా? ఎక్కడా ఏమీ లేవని చెప్తున్నారు. అంచేత దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని వదిలే వరకు కూడా నిరాహార దీక్షలు, దానికి తగ్గట్టు ఉద్యమాలు అన్నీ కూడా జరుగుతాయి. త్వరలోనే కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తారని ఆశిస్తున్నాను.